తాము ఎవరికి బి టీం కాదని అన్ని పార్టీలు తమ టీం వెంటే పడుతున్నాయంటున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. హమారా షహర్ హమారా పాలిటిక్స్ అంటున్నారు. రావులైనా రెడ్లైనా తుమ్హారా నహీ చలేగా హమారా చలేగా అంటున్నారు అక్బర్. పతంగితో కుస్తీ లేదు దోస్తిని అంటూ ఫిరోజ్ ఖాన్ స్టార్ట్ చేస్తే సీఎం రేవంత్ ఇంకాస్త స్పైస్ యాడ్ చేశారు. దానికి బీజేపీ కౌంటర్ ఇస్తే అక్బర్ తనదైన స్టైల్లో స్పందించారు. దోస్తీ కోసం తాము ఎవరి వెంట పడ్డం లేదని, మద్దతు కోసమే వారే తమ వెంట పడుతున్నారని అంటున్నారు అక్బర్. అసలు ఈ కుస్తీ టు దోస్తీ ఎందుకు, ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. హైదరాబాద్ లో ఎవరికి ఎవరు పోటీ, తమకు తామే పోటీ, తమకు తమతోనే పోటీ. హమారా షహర్, హైదరాబాద్ లో తమకి పోటీ లేనే లేదంటోంది ఎంఐఎం. హైదరాబాద్ ఎంఐఎం అడ్డా అని, దోస్తీ కోసం తాము ఎవరి వెంట పడడం లేదని, మద్దతు కోసం ఇతర పార్టీలే తాము వెంట పడుతున్నాయంటున్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్. ఎవరు ఎవరితో కలిసి పోటీకి వచ్చినా గెలుపు తమదేనని, తమకు ఎవరి మద్దతు అవసరం లేదని అక్బర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దోస్తీ ఓకే, కుస్తీ అయితే డబుల్ ఓకే అంటూ అక్బర్ పిలిచిన సడన్ డైలాగుల వెనుక ఓ పొలిటికల్ షార్ట్ ఫిల్మ్ లాంటి స్టోరీ ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎంఐఎం కత్తులు దూసుకున్నాయి. నాంపల్లిలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ కూడా మజ్లిస్ ను ఢీ కొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ కాంగ్రెస్ ఎంఐఎం మధ్య స్నేహగీతం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు అదే ఎంఐఎం పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాబ్, మీరు 5 ఏళ్లు పరిపాలించండి, మజ్లిస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని ఈ మధ్యే అసద్ అనడం కూడా, దానికి సీఎం రేవంత్ సానుకూల స్పందన కాంగ్రెస్ ఎంఐఎం మధ్య బలపడుతున్న దోస్తీకి సంకేతంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఎంఐఎం బీటీం అంటూ బీజేపీ ఘాటు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తాము ఎవరికి బీటీం కాదంటూ కౌంటర్ ఇచ్చారు అక్బరుద్దీన్. తమ దగ్గర సత్తా ఉంది కాబట్టే పార్టీలు తమ వెంట పడుతున్నాయంటున్నారు ఆయన. अरे इन्हें इसको ये बोले, उसको वो बोले और उसके करीब आ गए। दुनिया कह रही कि हम कमजोर आ गए, अरे दीवाने देख ताकत किसके पास है, इसलिए आज हमारे साथ है। దోస్తీ కోసం తాము ఎవరి వెంట పడడం లేదని, మద్దతు కోసం వారే తమ వెంట పడుతున్నాయంటున్నారు ఎంఐఎం నేత అక్బర్. హైదరాబాద్ లో రావులనైనా రెడ్లనైనా బీజేపీనైనా ఢీ కొడతామన్నారు. తమను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. बीजेपी भी आ जाए कोई बात नहीं, बीजेपी के पालकड़े आ रहे बच्चे वो भी आ जाए कोई बात नहीं, रेड्डी आ रहे आ जाए कोई बात नहीं, राहुल आ जाए कोई भी आ जाए, जिसको आना है आ जाए। मुहावरा आप में और उनमें है, मुकाबला हम में और उनमें, देखते हैं కాంగ్రెస్ కు దగ్గర అయిపోతున్నామంటూ కొందరు మాట్లాడుతున్నారని, వాళ్లే వచ్చి తమతో కలిస్తే ఏం చేయమంటారని అక్బర్ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమతో కలిసి పనిచేస్తుందంటున్నారు ఆయన. దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఏ టీం బి టీం కాదు, తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా ఎదుగుతున్నాము కాబట్టి అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు మా టీం చుట్టే తిరుగుతారనేసి అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ పైన ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో వేచి చూడాలి. కెమెరామెన్ వెంకటస్వామితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.